మరి బయట ఉన్న వాళ్ళ బీజేపీ కార్యకర్త
దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారు, అనేకమైనటువంటి హామీలు ఇచ్చి
మోడీ ప్రభుత్వం ఈ రోజు మనల్ని బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం దానికి విచ్చేసిన ఈటెల రాజేంద్ర గారికి నా నమస్కారాలు స్వాగతం సుస్వాగతం అయితే మనం ముఖ్యంగా రాజేంద్ర గారి దగ్గర నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మూడు ఒకటి పట్టుదల రెండు చిత్తశుద్ధి మూడు నిజాయితీ ఈ మూడు దగ్గర మనం తీసుకున్నట్లయితే మెదక్ని మరొక హుజూరాబాద్ లాగా తీర్చిదిద్దగలం అవునా కాదా मैं
अन्नी रोड नेशनल हाईवे अंदा तीर्चिद मन मेदक नेशनल हाईवे वे अन्नी रखा प्रभुत् सहकारी ग्राम सड़क योजना कभुत्म सहकारी मन एमएलए गोड संबंध ग्राम रोड रोड अद्वान स्थिति पट्टी स्थिति मैं इलां सदर्भ में चया मार्प कावाली आ मारपरावे भारतीय जनता पार्टी तो सत्य भारतीय जनता पार्टी मार्चगल डबुल इंजन सरकार रात अवसर उ मेदक जिला पैन मेदक निर्गो काशा जे राष्ट्र नायक अद
लाइव कैमरा नहीं है अलग ही टांग तो रामन गौर नरसापुर म्युनिसिपल चेयरमैन पार्टी अंतर्गत मुन्नी यादव गारु सत्यनारायण गारु परिणति गारु शंकर गारु मधुसूदन गारु मूर्त मतक्ष गारु सुधाकर गारु विजय गारु मलेश गौड़ गारु रघुवीर गारु मंदारण गारु मेडिकल युवक नमस्कार युवक विद्यारे मुख्यमंत्री मुख्यमंत्री अटे आलोच आये बलो आये विवाह आये स्ट्राटी प्रभुत् मट्टी कल्पिंचडानिकि कायंगा चर्चल की चर्चल की अवी प्रज
టిఆర్ఎస్ పార్టీని చిత్రమారి చేశాను ఉడబట్టగలిగే శక్తి ఉడబట్టి నిలుపుకోగలిగే శక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉందన్న విషయం తెలంగాణ మర్చిపోకండి చరిత్ర అంతా చరిత్రలో కానీ మెదక్ జిల్లా ప్రజలారా మీ కళలు నిర్మల వచ్చిపోయినా రామాయణం వచ్చిపోయినా హైవే కన్పూర్ హైవే కూడా వచ్చిపోయినా ఏమని చెప్పింది ముఖ్యమంత్రి గారు దేశంలో రైతుల్ని ఆదుకునే సర్కార్ కేసీఆర్ సర్కార్ ఎక్కడో హర్యానా ఎక్కడో యూపీకి పోయి పంజాబ్ పోయి మహారాష్ట్రకు పోయి మాట్లాడుతున్నాడు అక్కి సర్కార్ కిసాన్ కి సర్కార్ అంటున్నాడు నేను అన్న కేసీఆర్ గారు మొన్న నేను అపార అంశాలతో రాబోతో పంటలన్నీ కూడా నోటు కాల్చిన పంట నేల పాలైపోతే మీరు హెలికాప్టర్ తీసుకోవడానికి ఊళ్ళకి అక్కడ లీజు తీసుకున్న వాళ్ళు కౌలు రైతులతో ఏడ్చింది వాడు అయ్యా ఎకరానికి 15,000 రూపాయలు కౌలు తీసుకున్నాను కుంటల భూమి లేక కనిపించిన అమ్మా నాన్న కన్న పిల్లలు కన్న బట్టలు ఉత్పత్తి లేక భూమి లేని అనుకున్నాను నేను ఇవాళ కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తే నోటు కాల్చిన పంట నేల పాలైపోయింది పెట్టుబడి 20,000 ఇవాళ కౌలు చేసిన 20,000 లాభం దేవుడు ఒక్కొక్క ఎకరం మీద 40,000 రూపాయలు రాశారని చెప్పి ఆ రైతులు కన్నీరు మొంగిరైతే ఆ రైతులకి ఈ ముఖ్యమంత్రి గారు 10,000 రూపాయలు ఇస్తారని చెప్పి 5 పైసల బిల్ల మాత్రం ఇక్కడ ఇవ్వలేదు కానీ పంజాబ్ పోయి మాత్రం చర్చించు హర్యానా పోయి చెప్పలేదు చర్చిండు మహారాష్ట్ర మాత్రం అప్పి సర్కార్ కిసాన్ కి సర్కార్ అని చెప్పి సిగ్గు లేని వాళ్ళు మాట్లాడుతున్న విషయం వాస్తవం కాదా రైతు గారు ఆలోచించక చెప్పారు ఇవాళ హైవేలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళకు మాత్రం ఒక 5 పైసలు ఇవ్వలేదు నేను అడుగుతా ఉన్నా ఇవాళ భూమిని కలిగిన వాళ్ళు మాత్రమే రైతులు కాదు భూమిని కౌలు తీసుకున్న వాళ్ళు రైతులు అన్నారు కదా ఎందుకు రైతాంగానికి చనిపోతే కనీసం ఒక 5 లక్షల రూపాయల రైతు బీమా ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పగానే తమ్ముందా కేసీఆర్ అని చెప్పి ఈ మెదక్ ప్రశ్నిస్తాం భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్పకుండా కౌలు రైతాంగానికి కూడా ఈ గ్యారంటీ పాస్ ఆన్ చేస్తామని చెప్పి ఈ గ్యారంటీ అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజాంగానికి నేను రైతాంగం తెలియజేస్తాను ఇవాళ ఎంతమేరకి 5,000 రూపాయలు ఇస్తున్నాడు పంటకు 5,000 రూపాయలు చొప్పున ఇస్తున్నా అని చెప్తున్నాడు నేను అడుగుతున్నా రైతులారా పంటకు 5,000 రూపాయలు ఇచ్చామన్న వాస్తవం లేని కానీ ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో రైతుల కళలో మట్టి కొడుతున్నది ప్రభుత్వం అవునా కాదా చెప్తాను చెప్పుకుంటున్నాను మీ పక్కనే ఉండే నిజామాబాద్ జిల్లా నేను మన అసెంబ్లీ సమావేశ సందర్భంగా లేచి ఒక మాట అడిగినా అయ్యా తెలంగాణ రైతులకి కంటి మీద కొనుక్కుంటట్లేదు వైద్యాన్ని తీసుకుపోయి ఐక్యత సిద్ధంగా పోతే రోడ్డు పోతే బస్తా లేక కాంటో లేక కాంటో పెట్టిన దిక్కు లేక ఒకవేళ నిలబడేవారు కాంటో పెట్టినప్పటికి కూడా ఇవాళ పట్టణంలో వైద్యాన్ని ఎందుకు పోతే 400 రూపాయలు 500 రూపాయలు తెచ్చుకోలేరు ఒక్కొక్క 40 కిలోల బస్తా లేక 2 కిలోలు 3 కిలోలు కలిసేస్తారు క్వింటల్ ధాన్యాన్ని అమ్ముకోవాలంటే 8 కిలోలు 9 కిలోలు 10 కిలోలు కట్టేస్తా ఉంది మొదటి సారి మాత్రం ఆ వర్షాలకి తడిసి ఎండ ఎండి వరకొస్తే ఒక్కొక్క క్వింటల్గా 10 కిలోలు కూడా కలిసేస్తుందని చెప్పి నేను అడిగితే మీ పక్కకు నిజామాబాద్ జిల్లాలో ఉంటాడు స్పీకర్ గారు ఏమంటారా నేను కూడా అడిగితే ఎక్కడ కూడా కట్టింది లేదు ఆయన ఆయన సమాధానం చెప్తే కింద నుంచి మంత్రిగా లేచి 600 గ్రామాల కంటే ఒక్క గ్రామం కూడా ఎక్కువ పెట్టడానికి వీల్లేదు ఖాళీ బస్తా వంద మాత్రమే ఇవ్వాలని చెప్పి మంత్రి గారు చెప్పిండ్రు మీరంతా కేసీఆర్ గారు నీ స్పీకర్ గారు మాట్లాడిన మాటలు నీ మంత్రి గారు మాట్లాడిన మాటలు మీరు పుకారించిన
మన యూత్ ట్రైనింగ్ ఇచ్చిండు,
మన వాళ్ళపై మధ్య ప్రజలు తెలియచ్చు కంత గొప్పన ఉన్న మహిళా సంఘాలు ఏం చెప్పిండు మహిళలను నిరాధారాలు చేస్తామని చెప్పిండు 5 లక్షల పోల్చే కాదు 10 లక్షలు ఇస్తామని చెప్పిండు 10 లక్షలకు వడ్డీ లేకుండా రుణం ఇస్తామని చెప్పిండు నేను అనుకున్నా తెలంగాణ ఆడపిల్లలు 70 లక్షల మంది మహిళా సంఘాల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళకు నాయకుడు అభిప్రాయం చేయాలి సీఎం గారు పద్ధతిలో పనిచేస్తున్నారు వాళ్ళు కానీ అనుకున్నా ఎన్నికలై 4 ఏళ్ళు అవుతుంది మొన్న అసెంబ్లీలో మాట్లాడితే ఒక 750 కోట్లు మాత్రమే రిలీజ్ చేసే తప్ప ఇంకా 3500 కోట్ల రూపాయలు తెలంగాణ ఆడపిల్లలకు వడ్డీ రుణాల కింద బాకీ పడ్డ పైసలు రిలీజ్ కావట్లేదు ఇది వాస్తవం కాదా తెలంగాణ ఆడపిల్లల ఆలోచించండి వారికి ఎవరికి నమ్మకం ఉంది వాళ్ళకు 40 महिला चलो आर्थिक मंत्री ऊरी अना ऊर्जा
चलो शमशान अयुक शरा किराये यजमा धरी अनाथ शमशान శ్మశాన వాటిక కాడ రోడ్ మీద శవా వేసుకొని నడుస్తున్న అవసరం కాదా ఏం చెప్పినో దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచించే పద్ధతిలో దమయం పెట్టుకుని కట్టిస్తాన మాట మీరు ఒకసారి ఆ ఆలోచించిన కేసీఆర్ మాటని మీ సెల్ఫోన్లో వినండి ఏం చెప్పినో చూడండి అలా ఎక్కడ పడుకోవాలి మేక పిల్లలు ఎక్కడ కట్టేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం మొత్తం మొత్తం
చేసుకోండి తీసుకోండి తీసుకోమని చెప్పగలేదా? తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడంటే చెప్తారు నేను కష్టపడాలి ఎప్పుడు కత్తి లేనాడు వెత్తి లేనాడు వస్తు మాట్లాడని చెప్పారు. మరి ఉపవాసం ఉంది అటుకులు ముక్కి ఉద్యమాలు కేసీఆర్కి నా ఉద్యమాలలో నా ఉద్యమాలలో 600 కోట్ల రూపాయలు ఎక్కడ చచ్చిన ఖర్చు పెట్టాలి తెలంగాణ ఆలోచించారు. మరి ఎన్నడూ ఓడిపోకుండా నా సెంట్రల్ ఎన్నికల్లో అప్పటికి ఆశాలు తెలిసిన ఏ నాడు ఒక దావు కట్టేదో తెలియదు నాకు ఏ నాడు నాకు ఒక రూపాయి ఇచ్చింది తెలియదు ప్రజల ఆశీర్వాదం తెచ్చింది. కానీ మొన్న మాసం అన్న వాళ్ళు చూపిస్తాను లేదు పత్రం ఇస్తామని చెప్పడం ధర్మాన్ని కాపాడడానికి దుర్మార్గాన్ని ఎదిరించడానికి నీ ఓటు కదా ఇది తెలంగాణ ఆత్మగౌరవ భావోద్వేగాన్ని ఏర్పడుతుందని చెప్పినా నేను ప్రజాచారి కానీ అడుగుతున్నా రేపు సామాన్యమైన నాయకుడు ఈ టీఆర్ఎస్ డబ్బు సంత తప్పుకోవాలా ఈ మద్యం సీసా తప్పుకోవాలా మన సమరాదేశం 15 రాలేక దశాబ్దం ఉత్సవాలు సమరాదేశం మన వాస్తవంగా కాదా? ఊరో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటి తీసేందు నేను ఒకటి పోతుంటే హోమ్ పోలీసు ఒకటి తీసేందు భాజప అధికారులే పోటీ చేసి అవసరమైతే తీర్మానం చేసి డబ్బులు కాజేసుకొని దావాలని చెప్పినటువంటి దుర్మార్గంగా చెప్పే కార్యక్రమం ఎవరు అధికారులు చెప్పిన మాట పైన పెడితే ఇచ్చేది సిగ్గుమవుతుంది. ఇవాళ దావా చేసే మన వాస్తవం కదా ఓటే ప్రభుత్వం కేసీఆర్ ఓట్లు వస్తేనే ప్రభుత్వం గుర్తొస్తాయి ఓట్లు వస్తేనే బిర్యానీ గుర్తొస్తాయి ఓట్లు వస్తేనే ప్రేమ ఉండకపోతే తప్ప ఓట్లైపోతుంది మాత్రం లేదు. ఒట్టెక్కినాక ఓడమాలప్ప ఒట్టెక్కినాక ఓడమాలప్ప అవునా కదా? అందుకే నేను వస్తా ఇవాళ అనుకోకుండా రావడం వల్ల ఆలస్యమై తప్పకుండా తెలంగాణ పల్లెల్లో కేసీఆర్ నడవటానికి మాకు డబ్బు లేదు కేసీఆర్ నడవటానికి మా దగ్గర కుటుంబం లేదు కేసీఆర్ నడవటానికి మద్యం సీసాలు లేదు కేసీఆర్ నడవటానికి ఆత్మభావం కలిగినటువంటి తెలంగాణ ఆశీర్వాదం ఇవాళ చాలా సందర్భాలు చెప్తున్నా నేను మా తెలుసు లేదు తెలంగాణకి మాయ తెలుసు రా తెలంగాణకి తెలంగాణ ఒకటి తెలుసు పరిగీసి కొట్టాలే శక్తి ఉందని చెప్పిన పరిగీసి కొట్టాలే శక్తిని అందించబోతున్నాం. పల్లె పల్లెలో పల్లె పల్లెలో పట్టం పట్టంలో తప్పకుండా దీనిని చర్చ పెడతాం దానిని ఎన్నికల హోదా తప్పకుండా ప్రయాసంలో తేల్చుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని మనవేస్తూ ఇవాళ రాబోయే కాలంలో తప్పకుండా కొన్ని విషయాల పట్ల తేల్చెప్పగలిగినది తప్పకుండా తేల్చి చెప్తాం. ఆరు మూడైనా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు నిర్వహించిన ప్రభుత్వానికి విధంగా కొట్లాడడానికి అకుంద దీక్షగా ఉంది మిమ్మల్ని నాయకత్వం వహించడానికి మిమ్మల్ని ముందుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఇంకా అనేక మంది పార్టీలలో ఉన్నటువంటి నాయకులతో కూడా మన పార్టీలో చేయవలసిన వారు పాత కొత్త కూడా లేకుండా ఇతర పార్టీల కూడా పదిహేను నాయకులు కాబట్టి అందరినీ కూడా కలుపుకొని రేపు రాబోయే కాలంలో పార్టీని బలోపేతం చేయడంలో మీరంతా కలిసి పనిచేయాలని చెప్పి మనసేస్తూ సెలవుతున్నా. జై తెలంగాణ జై తెలంగాణ. బీజేపీ జిల్లా అధికారి